వినేష్ పోగట్ మన ఇండియన్ చరిత్రలో చెప్పుకోగల వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ప్రజలర్ ఈమె తన లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాక ఆమెకున్న హార్డ్ వర్క్ తో ఎంతో కష్టపడి ఈ ఇయర్ జరిగిన ఒలింపిక్స్ లో ప్లేస్ ను అయితే సంపాదించింది భారతదేశం మొత్తం గర్వపడేలా సెమీ ఫైనల్స్ లో గెలిచి ఫైనల్స్ అయితే ఎంటర్ అయిపోయింది ఈవిడ ఫైనల్స్ కి చేరుకోగానే మన ఇండియాకి గోల్డ్ మెడల్ వచ్చేసిందిరా అని అందరూ అనుకున్నారు ఇంతలోనే మన ఇండియన్ హార్ట్స్ అన్ని బ్రేక్ అయ్యేలా ఒక షాకింగ్ న్యూస్ అనేది అయితే బయటకు వచ్చింది ఒలింపిక్స్ వాళ్ళు వినేష్ పోగట్ ని డిస్క్క్వాలిఫై చేస్తున్నట్టయితే ఒక న్యూస్ ని అయితే వదిలారు ఈవిడను ఎందుకు డిస్క్వాలిఫై చేశారంటే ఈవిడ యాభై కేజీల పోటీలో అయితే పాల్గొంటూ ఉన్నారు అయితే ఈ విడ ఉండాల్సిన దానికన్నా జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్కువ ఉందంట హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఎక్కువ ఉన్నందుకు ఈవిడనైతే డిస్క్వాలిఫై అయితే చేశారు ఎన్నో ఏళ్లు కష్టపడి ఇంత దూరం వచ్చాక జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ కోసం తన సక్సెస్ ని పోగొట్టుకోకూడదని ఈవిడ తనకున్న హెయిర్ అయితే కట్ చేయించుకున్నారు అంతేకాకుండా బాడీలో నుండి కొంత శాతం వరకు బ్లడ్ ని కూడా తీర్చేసుకున్నారట అయినా కూడా అదృష్టం ఈవిడనైతే పరించలేదు వినేష్ గారు ఈ ఇది ఒక్కటే కాదు మొత్తం ఇండియన్స్ మొత్తంది ఇండియన్స్ దృష్టిలో మీరు ఎప్పుడు చాంపియనే ఇండియన్స్ అందరినీ ఇంత ప్రౌడ్ గా చేసినందుకు మీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే